మిత్రులందరికీ నమస్కారం. మరి చాలామందికి కోవిడ్ రాగానే, కరోనా పాజిటివ్ రాగానే కొంత భయాందోళన గురి కావడం, మరి భయపడే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈరోజుకు 4వ రోజు పూర్తయింది. కరోనా పాజిటివ్ వచ్చి మరి సిమ్టమ్స్ పెద్ద లేనప్పటికి కూడా కరోనా ప్రోటోకాల్స్ దాని పద్ధతులన్నీ పాటించుకుంటూ డాక్టర్ ఇచ్చిన మందులను మరి తోచా తప్పకుండా చేసుకుంటూ ముందు పోతున్నాను. నేను మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి, మరి దీంతో పాటు మానసికంగా స్థైర్యంగా ఉండడానికి మరి జిమ్ కానీ మీకు తోచిన ఎక్సర్సైజ్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఉదయం సాయంత్రం చేసుకొని మరి ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తే మనకు కూడా ఒత్తిడి లేకుండా దాని గురించి భయపడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రోజు మరి ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట మరి ఎక్సర్సైజ్ చేయడం కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది అనేది మన ఆలోచన. అదేవిధంగా హైదరాబాద్ లాంటి నగరంలో, మెట్రోపాలిటన్ సిటీల్లో మరి డి విటమిన్ లోపం కానీ బి12 లోపం కానీ మరి ఊళ్ళల్లో చూస్తే ప్రశాంతమైన వాతావరణంలో ఎండ మరి ఉదయమే లేత కిరణాల ఎండ ఏదైతే ఉంటుందో 7 గంటల నుంచి 8 గంటల మధ్యన ఉండే ఎండకు డెఫినెట్గా మరి అలా కోవిడ్ రావడానికి కూడా మరి చాలా డి విటమిన్ కానీ బి12 కానీ డెఫిషియన్సీ తోటి వస్తుందనేది డాక్టర్స్ నిపుణులంతా డైటిషియన్స్ అంతా కూడా చెప్తున్నారు. కాబట్టి మార్నింగ్ కంపల్సరీ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యన ఒక 15 నిమిషాలు మరి ఉదయం లేత కిరణాలకు ఎండకు ఉంటే మరి ఇది కోవిడ్ రావడానికి ఆస్కారాలు